हेलो अंडी, वेलकम बैक टू प्रकृति वेड़ी कासेपु। निन्नटि वीडियो की कंटिन्यू वीडियो ऐड चेस्तुन्नानु, चूसेयंडि। నా సంగటి కూడా అయిపోతుంది. yes, ఇది ఎందుకు పై కంట వచ్చేసింది రమ్మ? ఎందుకు ఇట్లా పై చేస్తుంది? ఎప్పుడు చేసినా సరిపోతుంది మరి, ఎందుకు పై చేస్తుంది? సరిపోతుందంటావ ఎందుకి? అందుకే పెద్ద దాకలో పెట్టక్క అంటే నువ్వు పెట్టావు. ఎప్పుడు సరిపోతుంది రమ్మ? ఎప్పుడు దాంట్లోనే చేస్తాను కదా, సరిపోతుంది మరి. పొయ్యి మీద అయ్యేసరికి ఎక్కువ అవుతుందంటవా? చచ్చి అలా ఎందుకు ఉంటుంది? క్వాంటిటీ ఎందుకు పెరుగుతుంది? కాదు కాదు, ఎందుకు మరి, మరి ఏమో ఎందుకు పెరుగుతుందో. వరం అంటే ఒక విషయం చెప్తా, ఒకటి చెప్పమంటవా, రెండు చెప్పమంటవా? నాలుగు చెప్పు. నాలుగు చెప్పాలంటే నువ్వు పోయిందాక ఒక గ్లాస్ వేస్తానన్నావు కదా, అప్పుడు కూరలు బాగుంటే పుదీన వేస్తామేమోనని నేను కొంచెం అంటే ఒక పావు గ్లాస్ ఎగస్ట్రా వేసి, అందుకే ఇందాక వేసి కొంచెం ఎగస్ట్రా వేసింది. బియ్యం వేసావా? మరి ఎసరు వేసినప్పుడు అరిస్తే సరే మరి చెప్పాలి కదా రమ్మా. అందుకనే ఇంత నిన్నగా రాదే, ఎందుకు వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎందుకు పొంగుతుందా అనుకున్నాను. అప్పుడన్నా చెప్పాలి కదా రమ్మా, ఇందాక నుంచి చెప్తానే ఉన్నాను ఇంత పొంగు వస్తుంది. అబ్బాయి గోలు చేసేయి, ఎక్కువ పొయ్యి కాబట్టి ఎక్కువ వచ్చిందిలే, నేను అట్లా చెప్తే నీ తింటామని చెప్పాలే. అబ్బాయి నిజం చెప్పు. ఓ పావు గ్యాస్ ఎగస్ట్రా చేశాను, మర్చిపోయి. వాళ్ళకి ఎసరు చెప్పక్క. ఎసరు వచ్చేసి గ్లాస్కి మూడు గ్లాసుల, నేను ఇలా పెట్టుకుంటానండి మరి మధ్యలో గీత వరకు. నేను ఇలా పెట్టి చూస్తాను అన్నానికి ఈ గీత, వేళ్లలో మధ్య గీత, సంగటికి చేతిలో మధ్యలో గీత. ఇక్కడ కంట నేను నేను ఇలా పెట్టి చూస్తాను, గ్లాస్కి మాక్సిమం మూడు గ్లాసులకి కొంచెం తగ్గించి వేసి. నువ్వు ఎసరు వేసిన తర్వాత కూడా నేను చేయి పెట్టి ఇలా చూసి కొంచెం వాటర్ వేసా. అవునా? ఓకే, ఇలాగా వాటర్ అన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇలా పైకి కనిపిస్తుంది కదా మీకు, అన్నం కూడా కొంచెం మెత్తగా ఉడకాలి. వేసేస్తాలి. ఉండు. సో మెత్తగా ఉడికిపోయి, మెత్తగా అన్నం ఉడికిపోయింది. మూడు గ్లాసులు వేసేసరికి మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు రాగి పిండి వేసేసుకొని. సో రాగి పిండి వేసుకొని చాలా కొంచెం సరిపోయింది. ఎక్కువ వేయలే మరి, వేసే మూత. ఓకే, రాగి పిండి వేసేసి మూత ఖచ్చితంగా పెట్టాలండి. రాగి పిండి వేసిన తర్వాత వేసుకున్నావు పైన వేస్తావే మొత్తం చీర అంతా చేయి, నీకెందుకు మూత పెట్టాలి. మూత పెట్టగా బాగా మగ్గుద్ది రాగి పిండి. మూత పెట్టి గ్యాస్ మీద అయితే సిమ్లో పెట్టుకోండి, సిమ్లో పెట్టి మగ్గాలన్నమాట. ఇప్పుడు ఈ వేడికి, ఇప్పటిదాకా అన్నం ఉడికింది కదా, ఆ వేడికి ఆ సెగకి ఆ పిండి అంతా కూడా బాగా కుక్ అయిపోతుంది. సో కుక్ ఇప్పుడు ఎమ్మటే మనము ఎనిపామనుకో, కలిపామనుకో, రాగి పిండి వంటలుంటలు కట్టుద్ది. అవును, ఇప్పుడు కూడా పొయ్యిని సిమ్లో పెట్టేసుకుందాం. ఆల్రెడీ సిమ్లోకి వచ్చేసి బాగా మగ్గిపోయింది. దాంట్లో పుల్ల వేసావు ఇందుకే, మళ్ళీ ఇప్పుడు అది రాసుకోదా? ఈ పుల్లని సంగటిని పాడు చేసిద్దా? నేను వేస్తాను. ఇప్పుడు ఎట్టేసావు నువ్వు? నేను కూడా అదేగా వేసింది. నువ్వు బాగా చుట్టు పోక వస్తుంది, అది మంట మంట వచ్చింది. ఏం కాదమ్మా సంగటికి. ఓకే, అదే సంగటి అయితే పెట్టేసుకున్నాము. అండ్ దీంట్లో ఉప్పు వేసుకోవాలండి, అన్నంలో ఉప్పు వేసుకున్నా వేసుకోకపోయినా సంగటిలో మాత్రం ఉప్పు వేసుకోవాలి. సో ఉప్పు కూడా వేసేసుకున్నాము. యా, ఎండుమిరపకాయలు తి. సో ఎండుమిరపకాయ కారం అడిగారు కదా, చిచి చిచి మిరపకాయ చారు, మిరపకాయ చారు అడిగారు కదా, దానికోసం ఎండుమిరపకాయలు కాల్చుకుంటున్నాము. రెండు నిప్పులు ఎదురు తీరమ్మా, దాంట్లో పెట్టి ఏం కాల్చేది? నాకు చాక పొడుగ్గా ఉన్నాను కదా, పొడుగ్గా ఉన్నానా? అయితే పొడుగు పొడుగు చేసుకుంటా, పొడుగు పొడుగు మీకు కనిపిస్తున్నాయా ఇవి? ఏమో మరి, నేను ఇప్పుడు మళ్ళీ బైక్ లెగిసి కెమెరా దగ్గరికి వచ్చి చూడలేను కానీ. సో ఇలాగనమాట నిప్పుల మీద కనిపిస్తున్నాయో లేదో, కెమెరా దగ్గర ఇదేనా? నేను పోయి వచ్చేది రాదులే కానీ మీకు ఎందుకు కాల్చుకోవడమే, మన స్టవ్ మీదన్నా కాల్చుకోవచ్చండి. స్టవ్ మీదన్నా సరే పక్కతో పట్టుకొని, ఈ తొడాలు ఉంటాయి కదా, ఈ తొడాలని పట్టుకతో పట్టుకొని స్టవ్ మీద ఇలా ఎలా తిప్పేసి కాల్చేసుకున్నా సరే బాగుంటుంది. అండ్ నిప్పుల మీద కాల్చుకుంటే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది అన్నమాట. వేరే లెవెల్ అంటే? అంటే బాగుంటుంది అని. అదే లెవెల్ అంటే ఎందుకు అనుకుంటున్నారు? హీట్ వస్తుంది రమ్మా. ఏంటి తల్లి సాన పడుతున్నావేంటి నువ్వు? అంటే అవ్వాలి, ఎందుకు ఇట్ అంటున్నావు?
ఆ బూడిదంతా దానికి రాస్తున్నావే ఏంటో నీ దగ్గర ఏదో నేను నేను కూడా చెయ్యాలి నేను కూడా చెయ్యాలి అనేసి దాని మీద వేసి ఏదో మామ అంటావు ఈ పొగ వస్తుంది ఎక్కువ పీల్చుకుంటే తక్కువ వస్తుంది సో పొగ కూడా ఎంత మంచి వాసన వస్తుందో అలా అని అంత బాగుందా దగ్గర పెట్టుకొని పీల్చుకుంటే నశాలానికి అంటుతుంది అన్నమాట నేను పోయేదక్క ఎక్కడికి పోతావు ఉల్లిపాయ కడుతుంటాడని ముందు అలా ఆమెను పొగ పెడతంటే సో ఇది సో చూసారా బాగా నల్లగా కాల్చుకున్నాం కదా సో దీన్ని ఇప్పుడు నలుపుకోవాలి ఎలా నలుపుకోవాలో చూద్దాం సో ఎండుమిరపకాయలు కాల్చుకున్నాం కదా ఆ ఎండుమిరపకాయల్ని ఒక గిన్నెలో తొడాలు తీసేసుకొని సో ఇలా వేసుకొని అండ్ చేతితోనే ఇలా నలుపుకోవాలి నలుపుకున్న తర్వాత పక్కన ఉన్న రమ్మకంట్లో పెట్టాలి అట్లే పాపం చెవ్వట కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి సాల్ట్ కరగదు తర్వాత వెల్లుల్లిపాయలు కూడా అండి వెల్లుల్లిపాయలు కూడా చేతితోనే నలుపుకుంటాం మేడం చింతపండు వేయండి రమాకట్లో కారం పెట్టే చింతపండు వేయండి ఎవరు చెప్తారమ్మా గుర్తు అవును అసలు ఇది రామని సారి ఏదో ఊరక జోక్ చేశాను అందుకే చెప్తున్నా అక్క చాలి టీచర్ గారు చెప్పండి టీచర్ వేయండి వేయండి సో ఇది చింతపండు సో ఈ చింతపండు వేసేసాను బాగా వెల్లుల్లిపాయలు సో ఇది బాగా నలుచుకోవాలండి మీకు చేతితో నలవడం కష్టంగా ఉంది అనుకుంటే ఇలాంటి దాంట్లో వేసుకొని జస్ట్ దీంతో మరి మెత్తగా నలపాల్సిన అవసరం లేదు జస్ట్ కచాబచ మనము రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా అవి ఎలా నలుపుతాము సో అలాగే నలుపుకుంటే సరిపోతుంది అన్నమాట సో నేను నాకైతే అలవాటే నేను చేతితోనే నలుపుతాను సో అలవాటు లేని వాళ్ళు ఎవరన్నా నలుపుకోవాలంటే దాంట్లో నలుపుతాను నేనైతే చెప్పొద్దా చెప్పుకోదండి నువ్వు ఎండుమిరపకాయ కాలుస్తా నేను పచ్చిమిరపకాయ కాలుస్తా అంతే తేడా నువ్వు పచ్చిమిరపకాయ అయితే చేస్తావా ఏమన్నమ్మా మీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మా మరుదులకి మా హస్బెండ్కి ఇదే చేసి పెట్టేదాన్ని బాగా అవునక్క బాగా తినేవాళ్ళు ఆ దాంతోటే చేస్తే బాగా తింటారా అనేసి నేను మార్చి సో ఎల్లుల్లిపాయలు కూడా పచ్చిమిరపకాయలు కాల్చి పచ్చిమిరపకాయలు కాలుస్తే దగ్గు వస్తుందా ఎండుమిరపకాయలు కాలిస్తే మాత్రం దగ్గు వస్తుందండి పీల్చుకోకండి కానీ ఆ స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది దూరం నుంచి రేపు చేద్దాం ఎందుకండి వేస్తున్నావు బాగుంటుంది ఏం చేతిలో ఉన్నాయనే అన్ని వేసేస్తున్నావు మిల్క్ వేసేదక్క నా పేరు ఓయ్ మరి మా అక్క నన్ను ఒక్కసారి కదిలేదంటే వేస్తాను అది కాదురా మనం కడుక్కొచ్చినదేనా ఓకే ఒక ఉల్లిపాయ తీసుకొని సో మామూలుగా అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అది కూడా వేసి కలిపేసుకుంటే స్పూన్తో కలిపేసుకున్నా చేతితో కలుపుకున్నా సరే సరిపోతుంది ఎస్ ఎస్ పర్ఫెక్ట్గా వచ్చింది ఎలా వచ్చింది కదా పాలు వేసి పాలు మరగబెట్టుకున్న పాలు వేసుకోవాలండి ఒకసారి ఆపు కొంచెం ఒకసారి తిప్పి ఆమె మిగిలింది మళ్ళీ అద్దా నిండా అయిపోతాయి కదా నెమ్మది ఇప్పుడు జాగ్రత్తగా ఇక్కడ పడలేదు ఇది పడలేదు జాగ్రత్త అని చెప్పినప్పుడే నువ్వు ఇట్లాంటి పనులు చేస్తావు అందుకనే దాన్ని ఏం చేస్తావో నన్ను నమ్మి నేనేం చేయను నా మీద నమ్మకం పెట్టుకోరండు ఓకే ఎస్ స్టాప్ ఇంకెక్కడ అనక పాలు చూద్దామా పాలు పాలు సరిపోవద్దు టేస్ట్ చూసుకొని ఇంకా పాలు వేసుకోవచ్చండి అక్కడ అయిపోయిందా అయిపోయిందక్క ఇప్పుడు దీన్ని టేస్ట్ ఎలా చేయాలి దేంతో చేయాలి
అదే సూపర్ అక్క ఇదే బాగుంటది ఇన్ని కూరలు చేసాం గానీ ఇదేనండి చాలా ఈజీ కరెక్ట్ గా ఉప్పు కరెక్ట్ గా పడి కారం మనము పాలు వేసుకోవచ్చు అన్నమాట ఆ పాలు వేసుకుంటే అంటే చూసుకుంటూ కారం మీరు ఎంత స్పైసీగా తింటారో దాన్ని బట్టి పాలు వేసుకుంటే సరిపోతుంది అయిపోయింది అక్క సంగట్లోనే yes సంగటి కూడా అయిపోయింది ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఎన్నిసార్లు సంగటి చేసుకుంటున్నాం గానీ మేము ఒక తెడ్డు తెచ్చుకోలేకపోతున్నామో అని చెప్తున్నానన్నమాట మరి తెడ్డు లేకపోతే సంగటి ఎలా ఎంపుతారు అంటారేమో సంగటి వచ్చేసి ఈ పప్పు గుత్తి చూసారా ఈ పప్పు గుత్తిని ఇలా కాదన్నమాట ఇలా వెనక్కి తిప్పి ఎప్పుడు అంతే ఎనుకుంటాము ఎనిపినప్పుడల్లా అనుకుంటాము తెడ్డు తెచ్చుకోవాలి అనేసి కానీ తెడ్డు తెచ్చుకోకుండానే ఇలాగే జరిగిపోతుందన్నమాట సంగటి కలిపేయడం అనేది ఇలాగే జరిగిపోతుంది కాస్త గట్టిగా పట్టుకోండి ఎలాగా చెప్పు గిర్రా ఇది గిర్రా గిర్ర అనలేదమ్మా ఇది గిర్ర గిర్ర వద్దా ఇది గిర్రగిర తిరగదక్క చూడు నువ్వు ఆ పావు గ్లాస్ ఎక్స్ట్రా వేయడం వల్ల పావు గ్లాస్ పొయ్యి మీద పెట్టబట్టి పెరిగింది లెక్క అనవసరం చెప్పాను కదక్క లేదు పొయ్యి మీద పెట్టడం వల్లే ఎక్కువైంది అనుకుంటా ఉండేదాన్ని మేము ఇలా ఎరుపుకుంటే అస్సలు ఉండలు ఉండవు సో సంగటి చిచి రాగిపిండి వచ్చేసి మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు కొత్తగా తినేవాళ్ళు అయితేనేమో కొంచెమే వేసుకోండి అంటే ఎక్కువ వేసుకుంటే తినలేరు సో కొంచెమే వేసుకొని ట్రై చేయండి చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది నువ్వెందుకు రౌండ్ తిప్పుతున్నావు నేను నీకు అలా అర్థమైందా పట్టుకోలేకపోతున్నావా నేను తిప్పుతుంటే నా బలానికి ఈ బలమా నిట్లతో ఆటలే పిల్లకి అడుగులు కలవాల సరిగ్గా పట్టుకోవాలా మెరిగిపోయింది రాక సూపర్ సూపర్ వాసన కూడా సూపర్ వస్తుంది అది కలిపి అది కూడా ఎలా వేసేది గరిటి ఇచ్చేది ఇది తీసేది అది గరిటి ఇస్తాను తీయేది దాంతో నాకేందో ఇట్లన్నిటి కదా కూడా నాకు దాంతోనే తినబుద్ధి సంగతి లేకే వేసేది ఇది కూడా కొంచెం ఇది కూడా వేసేదే దీంట్లో ఏది మరి కలిసిపోయిద్దేమోనని వాటర్ లాగుంది కదా అది వెళ్ళిపోతుంది నేను తర్వాత వేసుకుంటది నాకు వెయ్యి నేను దాంతోనే ఫస్ట్ తింటా బాబా yes తొందరగా నాకు తినాలనిపిస్తుంది సో మిరపకాయ చారుతో చూద్దాం సంగటి చాలా 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 బాగుంటుంది యాక్చువల్లీ మింగడి చిచి మింగడం సంగటి మింగేయాలంట కానీ నేను నమ్మిలే తింటా అంటే మనకు అలవాటు లేదు కాబట్టి నమిలి తింటాను కానీ మామూలుగా పల్లెటూరులో వాళ్ళందరూ ఏం చేస్తారంటే సంగటి ఇట్లా పెట్టుకుని
అని మింగేస్తారు. మన తాతయ్య అలానే మింగేస్తాడు. నువ్వు కూడా మింగేస్తారమ్మా? అవును. మరి అమ్మ అబ్జర్వ్ చేయండి, మింగేస్తుంది నమ్మలు, నమ్మకుండా మింగేస్తారంట. నేను ఎంత మింగుదామని ప్రయత్నించినా సరే అంటానే ఉంటాను, కానీ లోపలికి వెళ్ళదు. మెరుగై చాట చాలా బాగుంది అమ్మా. అన్ని బాగున్నాయి అక్క. నువ్వు అన్ని టేస్ట్ చేసావా? అయిపోయింది, నువ్వు మాట్లాడుతున్నావు నేను తినేస్తున్నా. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నావు. సో కారం కూడా చాలా బాగుంది. గుడుపులు చూడు అబ్బా, దేని కదే అన్ని బాగున్నాయి, చాలా బాగున్నాయి. కాకపోతే ఏంటంటే క్యాప్సికమ్ కర్రీ రైస్ లోకి ఇంకా టేస్ట్ గా ఉంటది కదా. గుడ్డు పులుసు దాంట్లోకి బాగున్నాయి అంటే దీంట్లోకి బాగున్నాయి. మిరపకాయ క్యారెట్ అసలు చెప్పాల్సిన అవసరం లేదులే. మిరపకాయ చారు చాలా బాగుంది. సంగట్లకే మిరపకాయ చారు సోఫా. సో చాలా ఈజీగా అయిపోతుందండి, చాలా టేస్ట్ గా ఉంటుంది. అండ్ మేమైతే సంగట్లోకే కాదు రైస్ లో కూడా తినేస్తాను నేను మిరపకాయ చారు, నాకు అంత ఇష్టం. తింటున్నాగా? ఎందుకు అలా అరుస్తున్నావు? తింటున్నాను కదా, ఆకలేసింది. చెప్పక్క. ఏం చెప్తున్నావు? ఏమైనా మాట్లాడు. సో వీడియో లెంత్ ఎక్కువైంది అనుకుంటున్నారా? ఇన్ని వంటలు చేసినప్పుడు అవుతుందండి, ఆబ్వియస్లీ. ఏమలెస్లీ ఆబ్వియస్లీ ఏందో అది కూడా చెప్పలే. అంటే ఆబ్వియస్లీ అదేనక్క. గుడ్డుని గుడుక్కు మింగనే రావా గుడ్డు. అండ్ లెంత్ ఎక్కువ అవుతున్నాయి అనుకుంటున్నారా? ఇన్ని చేసినప్పుడు ఇంకా తప్పట్లేదండి, ఎంత కట్ చేద్దాం అనుకున్నా సరే కుదరట్లేదు అనమాట. ఎడిటింగ్లో చాలా వరకు తీసేద్దాం అనుకుంటాను. సో చాలా తీస్తున్నాను కూడా, చాలా తీసినా సరే ఇంత ఇంత పొడవ పొడవ వస్తుంది. మ్యాక్సిమం ఈసారి నుంచి ట్రై చేస్తాము, ఓన్లీ 10 మినిట్స్లోనే వీడియో వచ్చేలాగా ట్రై చేస్తాము. సూపర్ కాంబినేషన్ అనమాట, చాలా సూపర్. మిరపకాయ సంగటి మీ అందరికి నచ్చినట్లే ఇకైనా అయితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి, సబ్స్క్రైబ్ చెయ్యండి. Yes. Bye-bye.